దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకం ద్వారా వెయ్యి రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా మధుర రైల్వే స్టేషన్ను ఈ పథకం కింద ఎంపిక చేశారు దీంతో మధుర రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి ఈ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు ఇంటర్నెట్ తాగునీటి సౌకర్యాలు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను సుందరీకరణ చేస్తారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాకు ఇది సెలెక్ట్ అయినందుకు నాకు చాలా మాకు మా మధుర ప్రయాణికులకు కల్పిస్తాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది మన కేంద్ర ప్రభుత్వం వారు దేశంలో ఉన్న వెయ్యి రైల్వే స్టేషన్లనే ఆధునీకరించడానికి పూనుకున్నారు అందులో ఖమ్మం జిల్లాలోని మధిరని కూడా ఎంపిక చేశారు దీనివలన ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలు మంచినీటి సౌకర్యం పరిసరాల శుభ్రత ఇవన్నీ కూడా మెరుగుపడతాయి వంద గ్రామాలకి సెంటర్గా ఉన్న మదర్ని ఎంపిక చేసి అమృత భారత పథకం ద్వారా దీన్ని ఆధునీకరించడం వలన వేలాది మంది నిత్యం ప్రయాణిస్తున్న ప్రయాణికులకి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది